ఈ వేదికలో మనం ఆవిష్కరించుకోబోతున్న పుస్తకం పేరు అలా సింగపురంలో, రచయిత శ్రీమతి రాధికా మంగిపూడి గారు. శ్రీమతి మంగిపూడి రాధిక గారు శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ నిర్వాహక వర్గ సభ్యురాలు, రచయిత్రి, కవయిత్రి, వక్త, వ్యాఖ్యాత మరియు సంఘ సేవకురాలు. స్వస్థలం విజయనగరం, భావతరంగాలు అనే పేరుతో వారి తొలి కవితా సంకలనం గత ఏడాది ప్రచురితమైనది. నేడు ఒంగూరు ఫౌండేషన్ వారి ద్వారా ఆమె రచించిన తొలి కథా సంకలనం అలా సింగపురంలో అనే పేరుతో ప్రచురితమై ఈ వేదికపై ఆవిష్కరింపబడుతోంది. సింగపూర్ రచయితలలో కథా సంకలనాన్ని వెలువరించిన తొలి రచయిత్రిగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదుకు ఎంపికయ్యారు. వారికి అభినందనలు, వేదికకు స్వాగతం. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్న వారు ప్రముఖ సినీ రచయిత, వక్త, కథా మరియు నవల రచయిత, 2000కు పైగా సినిమా పాటలకు రూపకర్త. భారతీయ సైనిక దళంలో 18 సంవత్సరాలు దేశసేవ, పాటలు, ప్రసంగాలు, కథలు, నవలలు, తాత్విక భావాలతో సాహిత్య సేవ నిర్వర్తించి అటు భరతమాతకు ఇటు సరస్వతీమాతకు కూడా ప్రియపుత్రులైనారు వారి శ్రీ భువనచంద్ర గారు. శ్రీ భువనచంద్ర గారిని పుస్తకావిష్కరణ కావాల్సిందిగా కోరుతూ సాదరంగా ఆహ్వానిస్తున్నా. రాధిక గారు యాక్చువల్గా 100కి 100 రూపాయలు స్వచ్ఛంగా తెలుగింట ఆడబడుచు, అందులో ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. అందులో మా విజయనగరం దగ్గరే. ఎందువల్ల తెలుగు ఆడబడుచు 100కి 100 రూపాయలు అంటే, బంధువులంటే ప్రాణం, పండగలంటే ప్రాణం, హాస్యం అంటే ప్రాణం, వంటలన్నా విందులన్నా ప్రాణం, విహారయాత్రలు అంటే ప్రాణం, నలుగురు తన చుట్టూత చేరితే ప్రాణం. వీటన్నిటికి మించి ప్రతి దాంట్లోంచి దుఃఖాన్ని వదులు ఆనందాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఎనీ పర్సన్ కెన్ డూ. అలా వైకుంఠపురంలో అటువైపు గనక అటు సారిస్తే అటు వైకుంఠపురంలో, ఇలా వెళ్ళినట్లయితే ఇది సింగపూర్లో, అలా వెళితే ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళటానికి లేదు, ఇలా సింగపూర్ వెళ్తే మాత్రం ఎంతైనా చూడవచ్చు, ప్రపంచాన్ని ఎంతైనా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఓ చిన్న పోస్ట్ గురించి ఒక కథ, ఇంట్లో పని మనిషి ఓ మాయ పాకాను అదొక కథ, తర్వాత చుట్టూ తాందరూ వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా హౌ టు ఎంటర్టైన్, హౌ నాట్ టు ఎంటర్టైన్, సింగపూర్ పని వాళ్ళు ఎట్లా ఉంటారు అప్పుడు కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మా మెడ్రాస్ పని వాళ్ళకి, సింగపూర్ పని వాళ్ళకి కంపేర్ చేసుకుని ఇక్కడ ఉంటాం బెటరా అక్కడ ఉంటాం బెటరా అనేటటువంటి. సో తర్వాత ఇంకోటి ఏంటంటే, 190 వ్యవహారాలని చిన్న 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 బ్యూటిఫుల్ స్మాల్ స్మాల్ థింగ్స్ని తీసుకొచ్చి, అంటే ఒక పూల మొక్క చిన్న గింజ ఉంటుంది, దాన్ని వేసినట్లయితే అద్భుతంగా పూల తోట. అలాగే రాధిక గారి సాహితీ ఉద్యానవనంలో మొట్టమొదటి పుష్పం ఇలా వచ్చిందండి అలా సింగపూర్లో. అనేకానేక పుష్పాలు ఆ పూల తోట నిండుగా పూలు పూయాలి అంటే ఇలాంటి పుస్తకాలు బోల్డన్ రావాలి, ఖచ్చితంగా వస్తాయని ఆశిస్తూ హ్యాట్స్ ఆఫ్ మా వంగూరు చిట్టెన్ రాజు గారికి. ఎందుకు వంగూరు చిట్టెన్ రాజు గారికి హ్యాట్స్ ఆఫ్ అంటే, ఎక్కడ ఏమాత్రం టాలెంట్ ఉన్నా ఆయన ప్రోత్సహించడమే కాక, నేనున్నాను కదండి, ఒక్క అమెరికా మీద ఆయన రాసినటువంటి సిరీస్ ఎంత అద్భుతమో మనకు తెలుసు. అటువంటి ఇంకోటి ఏంటంటే, నేను ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి, ఎందుకంటే ఏదో మిలిటరీ వ్యాన్ తీసుకెళ్ళి అమెరికా అంతా తను డ్రైవ్ చేసుకుంటూ మరి నాకు చూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ సార్, రియలీ వెరీ వెరీ దిస్ థింగ్. ఇక్కడ ఒక చిన్న మాట, పురుషులు రాస్తారు, స్త్రీలు రాస్తారు. ఆంధ్రదేశంలో విపరీతంగా రీడర్స్ని పెంచింది ఎవరు, రీడర్స్ అంటే పాఠకుల సంఖ్యని పెంచింది ఎవరు అంటే, ఒకప్పుడు చదువుకునేటువంటి వాళ్ళు, ఇప్పుడు మామూలుగా కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు, ఇంకో కవి సామ్రాట్ నోరి నరసింహ శాస్త్రి గారు, వీళ్ళందరూ అత్యద్భుతంగా ఓ పక్కన మన కొడవటి గంటే కుటుంబరావు గారు, ఇంకో పక్కన అసమర్థ జీవాత రాసినటువంటి గోపీచంద్ర గారు, వీళ్ళు కొన్ని వందల మంది రచయితలు చేయలేనటువంటి పనిని రచయిత్రులు చేశారు. ఎలా చేశారంటే, ఒక యద్రంపూడి సులోచన గారు, ఒక ముప్పాళ్ళ రంగనాయకమ్మ, ఒక కోడూరి కౌసల్యదేవి, ఒక ద్వివేదులు విశాలాక్షి, వీళ్ళందరూ రావటంతో ఏమైందంటే,
అక్షరాలు కూడబలుక్కుంటూ ఆడవాళ్ళందరూ చదవటం మొదలుపెట్టారండి. అప్పటిదాకా 50,000 మంది రీడర్స్ ఉంటే వీళ్ళు వచ్చిన తర్వాత 5 లక్షల నుంచి 50 లక్షల నుంచి 5 కోట్ల దాకా పెరిగింది. అంటే రీడర్షిప్ని పెంచగలిగినటువంటి స్టామినా చూపించినటువంటిది నిస్సందేహంగా మహిళామణులే. అందుగురించి వాళ్ళకి సాల్యూట్. ఇంకొక మాట, పురుషుడు ఎంచుకుంటే దేన్ని ఎంచుకుంటాడంటే ఏదో ట్రఫాల్గర్ స్క్వేర్ గురించి ఎంచుకుంటాం, లేకపోతే బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఎంచుకుంటాం, లేకపోతే ప్రపంచంలో ఉండే రాజకీయాల గురించి, కరోనా గురించి మేము ఎంచుకుంటే, ఆడవాళ్ళు ఏం చేస్తారంటే కుటుంబ సమస్యల మీద, కుటుంబ వ్యవహారాల మీద, అత్త కోడళ్ళు, తర్వాత మిగతా ఆడబడుచులు, అంటే హ్యూమన్ రిలేషన్స్ మీద ఎక్కువగా వాళ్ళు రాస్తారు. ఆ రాసినప్పుడు అది ఎంత ప్రభావితం చేస్తుందంటే ఒక మంచి నవల, ఒక చక్కని రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్ గురించి వచ్చే నవల కనుక చదివినట్లయితే, కథ కనుక చదివినట్లయితే మనం ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఆ క్యారెక్టర్ లాగా ఉండకూడదు, ఈ క్యారెక్టర్ లాగా ఉండాలి అనేటటువంటి స్పృహ అటు ఆడపిల్లలకి ఇటు మగపిల్లలకి కూడా కలుగుతుంది. అందుగురించి ఏంటంటే రచయిత్రుల పాత్ర ఎంత అద్భుతంగా ఉండాలి అంటే ఫ్యూచర్లో, ఇప్పటివరకు ఉన్నది చాలా అద్భుతంగా ఉంది, ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉండాలి అంటే మానవ మనుగడని తీర్చిదిద్దే విధంగా రచయితల పాత్రలు ఉండాలని, ఖచ్చితంగా అది జరుగుతుందని రాధిక లాంటి పిల్లలు, చిరంజీవి సౌభాగ్యవతి, ఆల్వేస్ మీరు మీ కుటుంబం అందరూ కూడా చల్లగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ నేను చెప్పేది ఏంటంటే ఇంకా ఎన్నో పుస్తకాలు రాయాలి. తెలుగు జాతి యొక్క గొప్పతనము, తెలుగువాడి యొక్క గొప్పతనము, తెలుగు భాష యొక్క గొప్పతనము తర్వాత తరాలకి వివరించే విధంగా, స్ఫూర్తి కలిగించే విధంగా రాయాలని మనవి చేస్తూ థ్యాంక్ యూ. ఈ అదృష్టం దొరకటం మామూలు కాదండి, ఒక అద్భుతం. ఒక పుస్తకాన్ని ఇవాళ ఆవిష్కరణ జరిగింది అంటే కొన్ని వేల మంది చేతిలోకి ఆ పుస్తకం వెళుతుంది, వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ.